రాజన్న సిరిసిల్ల జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా డాక్టర్ పంతగాని పెంచలయ్య రెండవసారి ఎన్నికైన సందర్భంగా వారి మిత్ర బృందం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల ఆరోగ్య విషయంలో ముందుంటాని, డాక్టర్లకు ఎలాంటి సమస్యకు తలెత్తకుండా చూసుకుంటాని అన్నారు. యూనియన్ సంబంధించి భవనాన్ని త్వరగా పూర్తి చేసుకుంటామని అన్నారు. అనంతరం వారి మిత్రబృందం సభ్యులు లక్కం రమేష్ మాట్లాడుతూ, డాక్టర్ పెంచలయ్య సిరిసిల్ల పట్టణంలో మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఫీజులు తీసుకోకుండా వైద్య సేవలు అందించారని అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. రాజరాజేశ్వర స్వామి దీవెనతో డాక్టర్ పెంచలయ్య బాగుండాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వెయిట్ లిఫ్టింగ్ కార్యదర్శి రాపెల్లి శ్రీనివాస్, మునీందర్ రెడ్డి, కాంబోజ ముత్యం, లింగం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ నా మీద నమ్మకం ఉంచి నన్ను రెండోసారి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను ఒంపు చేయకుండా మా అసోసియేషన్ కోసం ఒక బిల్డింగు సగం తయారై ఉంది. మొత్తం దాన్ని కంప్లీట్ చేసి నేను మా ఏఎంఏకి ఇస్తాను. అలాగే సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రజలు ఎవరైతే అవస్థలు పడుతూ రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డాక్టర్లకి మధ్యలో చాలా గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ నేను తగ్గించేసి ప్రజలందరికీ మా సిరిసిల్ల రాజన్న జిల్లా వైద్యులను వాళ్ళు ఇద్దరిని కలిపి మంచిగా సమస్యలు ఏమి లేకుండా చేస్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సంతోషకరం. 28 సంవత్సరాల నుంచి సిరిసిల్లలో సిరి హాస్పిటల్ పెట్టి ఎంతోమందికి వైద్యం అందిస్తూ అన్ని విధాల ఆదుకుంటూ ప్రతి విషయంలో నేను ఉన్నానంటూ ఆపద సంపద దళిత కుటుంబాలకు కూడా ఎంతో ముందందు నుంచి నడిపిస్తున్న పెంచలయ్య సార్కు, వారి కుటుంబానికి, సిరి హాస్పిటల్ తరఫున ఈ సిరిసిల్ల రాజన్న జిల్లా డాక్టర్లు, సిరి హాస్పిటల్ తరఫున పెంచలయ్య సార్ని ఎన్నుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ అన్న ఇంకా నిండు నూరేళ్ళ ఆయురాలతో ఉంటూ ప్రజలకు ఎంతో సేవ చేయాలని చెప్పి, సిరి అనేది ప్రజలకు ఎంతో వరకు వైద్యం అందిస్తూ వారు వారి కుటుంబం ఆ భగవంతుడు రాయరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఎల్లవేళలా నిండు నూరేళ్ళు బాగుండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.